వాళ్ళు సమాజానికే ప్రమాదం, రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన ఒక సైకో అయితే ఇక్కడ ఒక చిన్న జూనియర్ సైకో కూడా తయారయ్యాడు ఈ నియోజకవర్గంలో. బెదిరిస్తున్నాడు, తోక కట్ చేస్తా. తమాషా అనుకోవద్దండి ప్రజాస్వామ్యాన్ని, తమాషా అనుకోవద్దండి ప్రజా జీవితాన్ని. రౌడీజాన్ని తుంగలో దుఃఖిస్తాం తప్ప ఎక్కడ రౌడీలున్నా వాళ్ళ గుండెల్లో తెలుగుదేశం పార్టీ నిద్రపోతుంది. తమిళు ఇక్కడనే ఒక ముస్లిం మహిళ వైసీపీకే పనిచేసింది, వితంతు పింఛనిమ్మంది. అడిగిన పాపానికి ఆవిడ మీద ఇంటిపైకి వేరే ప్రాంతాల నుంచి వైసీపీ రౌడీ మహిళలు కూడా రౌడీలుగా తయారైపోయారు. వచ్చి ఆవిడ పైన దౌర్జన్యాలు చేశారు, కొట్టారు. కొట్టిన తర్వాత ఏం చేశారు, తిరిగి ఈ పోలీసులు గ్రేట్ పోలీసులు, గొప్ప పోలీసులు, వీళ్ళకి అవార్డులు ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక పద్ధతి ఉండేది, తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే పోలీసులు చాలా బాగా పనిచేశారు. రౌతు కొద్ది గుర్రం, మళ్ళా ఈ పోలీసులు బాగా పనిచేస్తారు. సైకో పోతే పోలీసులు ఆటోమేటిక్ గా పనిచేస్తారు. దానిపైన మీరు చూస్తే ఆ బాధిత చెందిన కుటుంబం పైనే బెదిరింపులు చేసి, ఒత్తిళ్లకు గురి చేసి, భయభ్రాంతులు చేస్తే గుండెపోతూ ఆవిడ చనిపోయింది. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈపకరమ్మ ఏం చెప్పాలి? సైకో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తావా? ఆ కుటుంబ సభ్యులకని అడుగుతున్నా, చనిపోయిన మహిళ ఆత్మ ఘోషిస్తుందా లేదా తమ్ముళ్ళు, ఆడబిడ్డల మీద చెప్పండి. 42 సంవత్సరాలు ఏమమ్మా, మీరు కాని గమ్మునుంటే మీ బ్రతుకు కూడా అంతే రేపు. ఎందుకు ఈ మాట పాడుతున్నానంటే, శాశ్వతంగా బానిసలుగా బ్రతుకుతారా, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛంగా పౌరులుగా బతకతారో తేల్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. బాబాయిని చంపాడు, ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు యొక్క క్షోభ అనుభవిస్తున్నాడు. ఇంకో పక్క చూస్తే ఒక ముస్లిం మహిళని బెదిరించి భయపెట్టి గుండెపోటుతో మరణించే పరిస్థితి తీసుకొచ్చారంటే, ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కొల్లలు జరుగుతున్నాయి, ఒకటి రెండు కాదు. దీనిపైన ఎదురింటి వారిపై దాడి జరిగిందని దుర్గనే ఒక మహిళ పాపం ఏమమ్మా అని అడిగితే, ఆవిడ ఉద్యోగం చేసిన ఒక చిన్న ఉద్యోగం, శానిటరీ ఉద్యోగం, ఆ ఉద్యోగం కూడా తీసేశారు. అంటే ఎవరైనా అన్యాయం జరుగుతుందని అడగడానికి వీలు లేదు. ఏం తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారా ఏంటి? ఎప్పుడన్నా ఉందా? ఒకప్పుడు ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే సరిగా పనిచేయకపోతే నిలబెట్టింది ఈ ప్రజానీకమే, మంత్రుల్ని ముఖ్యమంత్రులు కూడా నిలదీసింది ఈ ప్రజానీకమే. ఆ రోజు ఉండే ధైర్యం ఈరోజు ఏమైపోయింది? మీకు ధైర్యం ఎందుకు? భయపడుతున్నారు, కేసులు పెడతారు. పెడితే పెట్టాడు, పీక్కోమన్నా నేను నా మీద కేసులు పెడతా, పెట్టు. నేను కూడా భయపడితే ఏమయ్యేది రాష్ట్రంలో? ఇంకా నా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పెడుతూనే ఉన్నాడు. పెట్టుకుంటూనే ఉండు, పీక్కుంటూనే ఉండు, నేను చూస్తాను మీ కథ అనరాని మాటలు అన్నారు, వ్యక్తిగత విమర్శలు చేశారు, అనునిత్యం తిడుతున్నారు. నాకు సభ్యత ఉంది, నేను ఎప్పుడు కూడా సభ్యతో మాట్లాడతాను తప్ప, ప్రజా సమస్యలు తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పోలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటివి మీరు చూస్తే ఇక్కడ ఉండే రౌడీలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదకి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేస్తారా, దాడి చేస్తారా? రౌడీలు గోండాల్ని అణిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
గోండా అనుకునేవాడు, రౌడీ అనుకునేవాడు ఈ రోజుంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. కాబట్టి దారి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా.